హే గాయ్స్, ఎలా ఉన్నారు? థమ్సప్ పెప్సీ లాంటి కూల్ డ్రింక్స్ తాగితే మన హెల్త్ పాడవుతుందని మనందరికీ బాగా తెలుసు. కానీ ఇలాంటి ప్యాకెట్స్లో హెల్దీ డ్రింక్స్ అని అమ్మే ఫ్రూట్ జ్యూసెస్ ఎంతవరకు ఆరోగ్యకరం? వివేకంతో ఆలోచించండి. ఫ్రూట్ జ్యూసులు తయారు చేసే కంపెనీలన్నీ వాళ్ళు తయారు చేసే ఫ్రూట్ జ్యూస్లన్నీ హెల్దీ డ్రింక్స్ అని మార్కెటింగ్ చేస్తూ ఉంటాయి. అంతేకాక ఆ డ్రింక్స్లో చాలా మినరల్స్, విటమిన్స్ ఉంటాయని, ఇమ్యూనిటీ పెరుగుతుందని, పిల్లలకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ ఈ చిన్న టెట్రాప్యాక్లో ఉంటాయని చెప్తూ ఉంటారు. ఒక జ్యూస్ కంపెనీ యాడ్లో అయితే వాళ్ళ టెట్రాప్యాక్లో 2 బౌల్స్ ఆఫ్ ఫ్రూట్స్లో ఉన్నంత న్యూట్రియంట్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. ఈ ఫ్రూట్ జ్యూస్ల యాడ్స్లో చిన్న పిల్లల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు. ఎందుకంటే పేరెంట్స్ ఎక్కువగా వాళ్ళ పిల్లల ఆరోగ్యం గురించి ఆలోచిస్తారు కాబట్టి ఎక్కువగా ఈ యాడ్స్లో పిల్లల్ని కాన్సన్ట్రేట్ చేస్తారు. కానీ లాంగ్ టర్మ్లో ఈ ఫ్రూట్ జ్యూసెస్ కూడా కూల్ డ్రింక్స్ లాగే మన హెల్త్ మీద బ్యాడ్ ఎఫెక్ట్ చూపిస్తాయి అని చెప్తే మీరేమంటారు? బిజినెస్ చేస్తే మధ్యలో ఈడొకటి. ఈరోజు వీడియోలో ఈ ఫ్రూట్ జ్యూసుల గురించి బాగా డీప్గా తెలుసుకుందాం. ముందుగా ఫ్రూట్స్ అంటే పండ్లు. సో ఈ పండ్లు తింటే మన ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇది 100% ట్రూ. మన డైట్లో ఫ్రూట్స్ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రూట్స్లో చాలా విటమిన్స్ ఇంకా మినరల్స్ ఉంటాయి. అంతేకాకుండా ఫ్రూట్స్లో ఫైబర్ కంటెంట్తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మనకి క్యాన్సర్ అండ్ గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. దాంతోపాటే ఫ్రూట్స్లో ఉండే ఫ్లావనాయిడ్స్ అనే కెమికల్ వల్ల మనం ఫ్రూట్స్ తిన్నప్పుడు మన మూడ్ కూడా బాగుంటుంది. ఫ్రూట్స్ తినడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్, డిప్రెషన్, డయాబెటీస్ లాంటివి వచ్చే అవకాశాలు తగ్గుతాయని చాలా రీసెర్చ్లు కూడా చెప్తున్నాయి. బట్ అదే రీసెర్చ్లో ఈ ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూసెస్ గురించి వేరే విధంగా చెప్పబడి ఉంది. 2 లక్షలకి పైగా పార్టిసిపెంట్స్తో చేసిన స్టడీస్ యొక్క మెటా ఎనాలిసిస్ ప్రకారం ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూసెస్ తాగటం వల్ల టైప్2 డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని ఈ స్టడీలో ప్రూవ్ అయింది. ఇది ఎలా సాధ్యం? ఫ్రూట్స్ తింటే ఆరోగ్యానికి మంచిదని చెప్పి మళ్ళీ ఫ్రూట్ జ్యూస్ తాగితే ఇలాంటి హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయని ఎలా చెప్తున్నారు అనే కదా మీ డౌట్. అదే మ్యాజిక్. ఈ విషయం అర్థం చేసుకోవడానికి మనం ఫ్రూట్ జ్యూసెస్ యొక్క చరిత్రని అర్థం చేసుకోవాలి. నిజానికి ఫ్రూట్ జ్యూసెస్ అనేవి మనుషులు చాలా కాలం నుంచే తీసుకుంటున్నారు. ఆయుర్వేదంలో రుతుచర్య గురించి రాస్తుంది. రుతుచర్య అంటే సీజన్కి తగ్గట్టు మనం ఫ్రూట్స్ని తినాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎండాకాలంలో మ్యాంగోస్ కానివ్వండి, లేకపోతే డిఫరెంట్ సీజన్స్లో డిఫరెంట్ ఫ్రూట్స్ అనేవి పండుతూ ఉంటాయి. సో ఆ సీజన్ని బట్టి మనం ఆ ఫ్రూట్ జ్యూస్ని తాగాలన్నమాట. దాన్ని రుతుచర్య అంటారు. ఈవెన్ పురాణాల్లో కూడా ఈ ఫ్రూట్ జ్యూసుల గురించి చాలా చోట్ల మెన్షన్ చేసింది. బైబుల్లోని ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా జ్యూసెస్ గురించి రాయబడి ఉంది. ఓల్డ్ టెస్ట్మెంట్లో వైన్ ఇంకా గ్రేప్ జ్యూస్ గురించి సపరేట్గా మెన్షన్ చేయబడి ఉంది. గ్రేప్ జ్యూస్ని కొన్ని రోజులు కదల్చకుండా ఉంటే ఫెర్మెంటేషన్ జరిగి వైన్లా మారుతుంది. ఈ విషయం అందరికి తెలిసిందే. సంఖ్యాకాండంలోని చాప్టర్ 6 వర్సెస్ 2 అండ్ 3లో దేవుడు మోషేతో ఇలా చెప్తాడు, ఇజ్రాయేల్కి సంబంధించిన ఏ స్త్రీ లేదా పురుషుడైనా నజరైత్ ఓ అంటే వాళ్ళని వాళ్ళు దేవునికి అంకితం చేసుకోవాలంటే వాళ్ళు వైన్ తాగకూడదు. నిజానికి ఎటువంటి ఫర్మెంటెడ్ జ్యూస్ తాగకూడదు. వైన్తో తయారైన వెనిగర్, గ్రేప్స్ ఇంకా కిస్మిస్ కూడా తినకూడదు. డెడ్సీ పక్కన ఉన్న జోర్డాన్లో కొన్ని మ్యానుస్క్రిప్ట్స్ దొరికాయి. ఇవి 150 BC చెందిన హెబ్రూ మ్యానుస్క్రిప్ట్స్. వీటిల్లో దానిమ్మకాయ జ్యూస్ గురించి కూడా రాయబడి ఉంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ఫ్రూట్ జ్యూస్ హిస్టరీ కానీ ఐస్ క్రీమ్ హిస్టరీ కానీ ఈ రెండిటికి సంబంధాలు ఉన్నాయి. పురాతన కాలంలో చైనా, రోమ్, ఇరాన్, గ్రీస్ ఇంకా ఈజిప్ట్ లాంటి దేశాల్లో మంచులో హనీ లేదా ఫ్రూట్ జ్యూసులు కలిపి ఐస్ క్రీమ్ లాగా తినేవాళ్ళంట. అలెగ్జాండర్ ది గ్రేట్కి కూడా ఇలాంటి ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టమంట. ఫ్రెండ్స్, యాక్చువల్గా మనందరి బాడీ టైప్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే డైట్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. మనం ఎలాంటి డైట్ని తీసుకోవాలి, ఇంకా చాలా ఆరోగ్య సూత్రాల గురించి చేంజ్ యువర్ స్కెడ్యూల్, చేంజ్ యువర్ లైఫ్ అనే ఆడియో బుక్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఈ ఆడియో బుక్ని మీరు KukuFM వినొచ్చు. KukuFM ఇండియాస్ లీడింగ్ ఆడియో ప్లాట్ఫామ్ అనమాట. దీంట్లో 10,000కు పైగా ఆడియో షోస్ రీజనల్ లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈ బుక్స్ అన్ని మనం బయట కొనుక్కోవాలంటే చాలా కాస్ట్ అవుతుంది. బట్ ప్రజెంట్ KukuFM హోలీ సేల్ నడుస్తుంది. మీరు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి KukuFM డౌన్లోడ్ చేసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న Holi60 అనే ప్రోమో కోడ్ ఇచ్చారంటే మీకు 60% డిస్కౌంట్ వచ్చింది. అంటే మీ మంత్లీ సబ్స్క్రిప్షన్ జస్ట్ 39 రూపీస్కే వచ్చింది అనమాట. ఈ ఆఫర్ వచ్చేసి March 12 వరకే ఉంది. 12th తర్వాత వచ్చేసి మీరు KV50 అనే ప్రోమో కోడ్ ఇచ్చారంటే మీకు 50% డిస్కౌంట్ వచ్చింది.
ఉంటుంది. సో ప్రజెంట్ అయితే 60% డిస్కౌంట్ ఉందన్నమాట, అది కూడా లాస్ట్ డేట్ మార్చ్ 12th వరకే. సో హరియాప్ దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఉంటుంది, వెళ్ళి వెంటనే KukuFM డౌన్లోడ్ చేసుకోండి. మీ మనసుకు నచ్చింది వినండి. అండ్ మీరు ఏదైనా బుక్ని సజెస్ట్ చేయాలనుకున్నా, లేకపోతే ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా, కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఒక గూగుల్ ఫామ్ ఉంటుంది, దాన్ని ఫిల్ చేసేయండి. కానీ ఆ టైంలో ఫ్రూట్ జ్యూస్ అంటే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ అని అర్థం. మొట్టమొదటిసారిగా ఫ్రూట్ జ్యూస్ని ప్రిజర్వ్ అంటే నిల్వ చేసింది 1750. ఆ టైంలో ఇంగ్లాండ్ ఇంకా వేరే దేశాల యొక్క నావికులు ఉంటారు కదా, సైలర్స్, అంటే సముద్రంలో పడవలో తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళకి స్కర్వీ అనే డిసీజ్ వచ్చిందనమాట. ఈ స్కర్వీ అనే డిసీజు విటమిన్ సి లోపం వల్ల వస్తుంది, అంటే బాడీలో విటమిన్ సి లేకపోతే ఈ స్కర్వీ అనే డిసీజ్ వస్తుందనమాట. ఆ టైంలోనే డాక్టర్ జేమ్స్ లిన్ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి లెమన్స్ ఇంకా ఆరెంజెస్ తింటే స్కర్వీ రాదు అని ప్రూవ్ చేశారు. దీనితో ఆ తర్వాత నుంచి సముద్ర యాత్రలో ఉన్న సైలర్స్ అందరికీ లెమన్ జ్యూస్ ఇంకా ఆరెంజ్ జ్యూస్ ఖచ్చితంగా ఇవ్వాలని ఇంగ్లాండ్ రాయల్ నేవీ ఆర్డర్ పాస్ చేసింది. కానీ ఈ జ్యూస్ని ఎక్కువ రోజులు పాడవకుండా ఉంచడం ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం నిమ్మకాయ రసం లేకపోతే ఆరెంజ్ జ్యూస్ చేసుకున్నాం అనుకోండి, అది ఒక రోజు అయితే బాగుంటుంది, తర్వాత తీసుకుంటే అది పాడైపోయింది. సో దాన్ని అలా పాడవకుండా ఉంచడానికి ఎలా? ఎందుకంటే ఈ సముద్రంలో వెళ్ళే వాళ్ళు చాలా రోజులు సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉంటారు. సో అన్ని రోజులు అవి పాడవకుండా ఉండాలి కాబట్టి వాటిని ప్రిజర్వ్ చేయాలి. దీనికోసం ఆ ఫ్రూట్ జ్యూస్ని రమ్, వాటర్ ఇంకా షుగర్తో కలిపి ప్రిజర్వ్ చేయొచ్చు అని కనుక్కున్నారు. ఆ కాంబినేషన్తో తయారైనవే కాక్టెయిల్స్. ఇప్పుడు మీరు పబ్బుల్లో కానీ హోటల్స్లో కానీ కాక్టెయిల్స్ చూస్తూ ఉంటారు కదా, యాక్చువల్గా ఇవి ఈ సైలర్స్ కోసం తయారు చేశారనమాట. ఆ తర్వాత 1867 లార్జ్ లెన్ రోజ్ అనే అతను ఫ్రూట్ జ్యూస్ని ప్రిజర్వ్ చేయడానికి రమ్ ఇంకా వాటర్ అవసరం లేదు, జస్ట్ షుగర్ ఉంటే చాలు అని డిస్కవర్ చేశాడు. ఏముంటే చాలు? షుగర్. ప్రపంచంలోనే ఫస్ట్ కమర్షియల్ ఫ్రూట్ కాన్సన్ట్రేట్ మొదలైంది. సింపుల్గా చెప్పాలంటే పంచదార కలిపి ఈ ఫ్రూట్ జ్యూస్లు పాడవకుండా స్టోర్ చేసే పద్ధతి స్టార్ట్ అయిందనమాట. లార్జ్ లెన్ రోజ్ ఒక ఫ్యాక్టరీ ఓపెన్ చేసి ఫస్ట్ బ్రాండెడ్ ఫ్రూట్ జ్యూస్ అమ్మటం స్టార్ట్ చేశాడు. సైలర్స్ కోసం ప్రత్యేకంగా లైమ్ జ్యూస్ని బాటిల్స్లో పెట్టి అట్రాక్టివ్ లేబుల్స్ పెట్టి అమ్మటం మొదలు పెట్టారు. ఇదే టైంలో అమెరికాలో థామస్ వెల్చ్ అనే పాస్టర్ క్రిస్టియన్స్ ఎవరు ఆల్కహాల్ తాగకూడదు అనే ఒక మూమెంట్ని స్టార్ట్ చేసి వైన్ తాగటం ఆపేయమని క్రిస్టియన్స్ అందరికీ చెప్పాడు. దాంతోపాటు అన్ఫెర్మెంటెడ్ వైన్ అంటే గ్రేప్ జ్యూస్ తాగమని సలహా ఇచ్చాడు. చాలా చర్చిలు ఈ మాట విని పాటించడం స్టార్ట్ చేశాయి. క్రిస్టియన్ కమ్యూనిటీస్లోనే నాన్ ఆల్కహాలిక్ కమ్యూనిటీస్ కూడా తయారయ్యాయి. వెల్చ్ తన సొంత గ్రేప్ జ్యూస్ ప్రోడక్ట్ని కూడా లాంచ్ చేశాడు. అమెరికాలోని క్రిస్టియన్స్ మాత్రమే కాకుండా మిగతా వాళ్ళు కూడా ఈ గ్రేప్ జ్యూస్ని చాలా ఇష్టపడేవాళ్ళు. దాంతో వెల్చ్ సొంత ఊరైన వెస్ట్ ఫీల్డ్ని ఈ రోజుకి కూడా గ్రేప్ జ్యూస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి మెల్లిగా అమెరికాలో ఫ్రూట్ జ్యూస్ ఇండస్ట్రీ మొదలైంది. ఫ్రూట్ జ్యూస్ని ఇంకా ఎక్కువ రోజులు ప్రిజర్వ్ చేయడానికి థామస్ వెల్చ్ ప్యాచురైజేషన్ పద్ధతిని కూడా వాడేవాళ్ళు. ఆ తర్వాత ఆరెంజ్ జ్యూస్ని కూడా ప్యాచురైజ్ చేయటం మొదలు పెట్టారు. ఆ టైంలో ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ కంటే ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్లు ఎక్కువగా తాగటం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 1900s లో నార్మన్ వాల్కర్ తయారు చేసిన ఫ్రూట్ జ్యూసర్ మిషన్ వల్ల ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ కి డిమాండ్ పెరిగింది. నార్మన్ కాలిఫోర్నియాలో ఒక షాప్ పెట్టి తన లైఫ్ మొత్తం ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్లు అమ్మటం, దాన్ని ప్రమోట్ చేయటంలోనే గడిపేశాడు. ఆయన మొత్తం 12 బుక్స్ రాసి 99 సంవత్సరాలు బతికాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజుల్లో అమెరికాలో అన్ని సంవత్సరాలు బతికేవాళ్ళు కాదు. అలా బ్రతకటానికి మొత్తం క్రెడిట్ అంతా ఆయన హెల్దీ లైఫ్ స్టైల్ కి ఇవ్వాలి. అండ్ హెల్దీ లైఫ్ స్టైల్కి కారణం ఆయన లైఫ్ అంతా ఫ్రెష్ జ్యూస్ తీసుకున్నాడు. లేట్ 1950s ఫస్ట్ గ్రైండింగ్ జ్యూసర్ మేకర్ని ఇన్వెంట్ చేశారు. దీనిని ఛాంపియన్ జ్యూసర్ అని కూడా అంటారు. ఆ తర్వాత సెంట్రిఫ్యూగల్ జ్యూసర్ని కూడా కనిపెట్టారు. ఈ ఇన్వెన్షన్స్ తర్వాత ఫ్రూట్ జ్యూస్ తీసే మిషన్స్ చిన్నవిగాను ఎక్కడికైనా తీసుకువెళ్లే విధంగా ఉండేవి. సో ఈ మిషన్స్ అన్ని బాగా ఫేమస్ అయ్యాయి. ఇలా అందరి ఇళ్లలో ఈ జ్యూసర్స్ని పెట్టుకోవడం స్టార్ట్ చేశారు. 1963 టెట్రా ప్యాక్ అనే స్వీడిష్ కంపెనీ తన టెట్రా బ్రిక్ ప్యాకెట్ ని ఇంట్రొడ్యూస్ చేసిన దగ్గర నుండి ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూసెస్ యొక్క హిస్టరీయే మారిపోయింది. ఎస్, ఆ కంపెనీ పేరు టెట్రా ప్యాక్. అండ్ ఈ టెట్రా ప్యాక్ కంపెనీ తెచ్చిన టెట్రా ప్యాకెట్స్ వరల్డ్ ఫేమస్ అయిపోయాయి. ఫ్రూట్ జ్యూసెస్ ని స్టోర్ చేయటం మాత్రమే కాకుండా వాటిని ఎంత దూరమైన ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయటం ఇప్పుడు సులువైపోయింది ఈ టెట్రా ప్యాకెట్స్ తో. అంతేకాకుండా దీంట్లో డైరెక్ట్ గా స్ట్రా పెట్టేసి తాగేయచ్చు. సో ఇవి బాగా ఫేమస్ అయిపోయాయి. ఇంత కన్వీనియంట్ అండ్ ఇంత చీప్ గా ఉండటంతో ఈ టెట్రా ప్యాక్స్ ని
ఇప్పటికీ కూడా మనం యూస్ చేస్తున్నాం. కానీ ఈ రోజున ఈ టెట్రాప్యాక్స్ లో ఎలాంటి జ్యూస్ దొరుకుతుంది, ఇండియాలో టిపికల్ గా దొరికే జ్యూస్ బ్రాండ్స్ గురించి చూద్దాం. ఈ పిక్ ని బ్లర్ చేసి చూపిస్తున్నాను, బట్ ఈ బ్రాండ్ ఏంటో మీ అందరికి తెలిసే ఉంటుంది. ఇది ఒక 180 ml మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ టెట్రాప్యాక్ అనమాట. దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఏముంటాయో ఒకసారి చూద్దాం. దీంట్లో ఉన్న సోడియం కంటెంట్ ఒక మనిషి రోజుకి కావాల్సిన దాంట్లో కేవలం 1.5% మాత్రమే ఉంటుంది. అంటే ఈ ప్యాకెట్లు కనీసం ఒక 60-70 తాగితే అప్పుడు మనకి సరిపడా సోడియం లభిస్తుంది. పొటాషియం, కాల్షియం, ఐరన్ ది కూడా సేమ్ స్టోరీనే, 1.7%, 1.5% అండ్ జస్ట్ 1% మాత్రమే ఇవి లభిస్తాయి. దీంట్లో ఎక్కువ మోతాదులో లభించేది విటమిన్ సి. పోనీలే కంపెనీ వాళ్ళు చెప్పినట్లు విటమిన్ సి ఉంటుందిలే అనుకుంటున్నారా? మీరు అనుకుంటుంది కరెక్టే, కానీ విటమిన్ సి మన నేచర్ లో చాలా ఎక్కువ మోతాదులో ఈజీగా దొరుకుతుంది. మీరు కనుక ఒక చిన్న నిమ్మకాయ తీసుకొని దాంతో జ్యూస్ చేసుకొని తాగారనుకోండి, మీ రోజు అంతటికి కావాల్సిన విటమిన్ సి ఒక గ్లాస్తో మీకు వచ్చేస్తుంది. పోనీ మీకు జ్యూస్ తాగటం కుదరకపోతే ఒక ఆరెంజ్, సగం ఆరెంజ్ తిన్నారంటే ఆ విటమిన్, రోజంతా కావాల్సిన విటమిన్ సి అనేది మీకు వచ్చింది. లేదు అది కూడా కాదనుకుంటే, ఈ ఉసిరిగాయ ఉంటుంది కదా, దాంట్లో మీరు జస్ట్ ఒక 10% తిన్నారంటే మీరు రోజుకి అవసరమయ్యే విటమిన్ సి అనేది వచ్చేసింది అనమాట. మనం ఆ 1700s లో సెయిలర్స్ లాగా సముద్రంలో ఉండట్లేదు. సో విటమిన్ సి రిక్వైర్మెంట్ మీట్ అవ్వటం అనేది మనకి చాలా ఈజీ. ఓన్లీ విటమిన్ సి కోసమే ఒక టెట్రాప్యాక్ తాగాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. సో ఈ యాడ్స్ లో చెప్పినట్లుగా ఈ జ్యూస్ లు పిల్లలకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని ఇస్తాయి అనేది పచ్చి అబద్ధం. విటమిన్ సి తప్ప ఆ డ్రింక్స్ లో ఏ న్యూట్రియంట్స్ కూడా కనీస మోతాదులో కూడా లభించవు. ఇప్పుడు అదే ప్రోడక్ట్ యొక్క ఇంగ్రీడియంట్ లిస్ట్ చూద్దాం. అన్నిటికంటే ముందు మీకు కనిపించేది వాటర్. దీని తర్వాత కాన్సన్ట్రేటెడ్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్, అది కూడా 12.03%, అంటే మిగతా 88% వాటర్. 88% వాటరా అని అనుకునే ముందు అసలు ఈ కాన్సన్ట్రేటెడ్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అంటే ఏందో మనం తెలుసుకోవాలి. ముందుగా ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ ని వేడి చేస్తారు, దాంట్లో ఉన్న నీరు మొత్తం ఆవిరైపోతుంది. ఇంకా మిగిలేది ఆ జ్యూస్ యొక్క కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్. అండ్ ఈ లిక్విడ్ చూడటానికి సేమ్ సిరప్ లాగా ఉంటుంది. జ్యూస్ ని కాన్సన్ట్రేట్ చేయడానికి ఇది మాత్రమే టెక్నిక్ కాదు, పాస్చరైజేషన్, ఫిల్టరింగ్ లాంటి టెక్నిక్స్ ని కూడా వాడతారు. టెక్నిక్ ఏదైనా కానీ ఎండ్ ప్రోడక్ట్ మాత్రం ఒక సిరప్ లాగా చిక్కగా ఉన్న లిక్విడ్ వస్తుంది. కాన్సన్ట్రేట్ చేయడానికి వాడే పద్ధతులని బట్టి జ్యూస్ యొక్క ఫ్లేవర్ మారుతుంది. ఫ్లేవర్ మాత్రం న్యాచురల్ ఫ్రూట్ జ్యూస్ లాగా ఉండదు. అందుకే కంపెనీస్ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ యాడ్ చేసి న్యాచురల్ ఫ్రూట్ ఫ్లేవర్ ని తీసుకొస్తాయి. ఫైనల్ గా కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్ ని వాటర్ తో మిక్స్ చేసి ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్ ని తయారు చేస్తారు. ముందు వాటర్ ని ఎవాపరేట్ చేసి కాన్సన్ట్రేట్ చేసి మళ్ళీ దాంట్లో వాటర్ కలపటం ఎందుకు అని అనుకుంటున్నారు కదా, ఎందుకంటే కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్ ని ఎక్కువ రోజులు స్టోర్ చేసి ఉంచవచ్చు. దీనివల్ల కంపెనీస్ కి ప్యాకేజింగ్ కాస్ట్, స్టోరేజ్ కాస్ట్, ఇంకా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేవి సేవ్ అవుతాయి. అంతేకాదు ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ పాడైనంత త్వరగా ఈ కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్ తో చేసిన ఫ్రూట్ జ్యూస్ పాడవదు. కానీ ఈ కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్ తో ప్రాబ్లం ఏంటంటే, ఇది వాడకుండా అంతే పెట్టేశారనుకోండి, దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్ని తగ్గిపోతాయి. మీరే ఆలోచించండి, ఒక ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ ని తీసి దాన్ని వేడి చేసి ఎక్కడో స్టోర్ చేస్తే అది ముందున్నట్లుంటుందా? ఖచ్చితంగా ఉండదు. సో అందుకే కొన్ని ఎక్స్ట్రా పదార్థాలని మిక్స్ చేస్తారు. మీరు ఇంగ్రీడియంట్స్ లాస్ట్ లో చూస్తే నాచురల్ అండ్ ఐడెంటికల్ ఫ్లేవర్స్ యాడెడ్ అని ఉంటుంది. నాచురల్ ఫ్లేవర్స్ వల్ల జ్యూస్ టేస్ట్ నాచురల్ గా ఉంటుంది. ఐడెంటికల్ ఫ్లేవర్స్ అంటే నాచురల్ ఫ్లేవర్స్ లాగా ఉండే కొన్ని కెమికల్స్ కూడా యాడ్ చేస్తారు అని అర్థం. ఇంత ప్రాసెస్ తర్వాత ఖచ్చితంగా జ్యూస్ యొక్క కలర్ కూడా తగ్గిపోతుంది. సో దానికోసం ఆర్టిఫిషియల్ కలర్స్ ని కూడా యాడ్ చేస్తారు. కన్నిటికంటే లాస్ట్ అండ్ మోస్ట్ డేంజరస్ ఇంగ్రీడియంట్ షుగర్. ఈ ఒక్క టెట్రా ప్యాకెట్ లో 100 ml కి దాదాపు 13.4 grams ఆఫ్ షుగర్ ఉంటుంది. ఒక కూల్ డ్రింక్ లో 100 ml కి దాదాపు 13.6 grams ఉంటుంది. అంటే ఈ ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూసెస్ లో అండ్ ఈ కూల్ డ్రింక్స్ లో దాదాపు ఒకే రేంజ్ లో షుగర్ ఉంటుంది అనమాట. అందుకే వీడియో స్టార్టింగ్ లో చెప్పాను, ఈ ఫ్రూట్ జ్యూసెస్ వల్ల Type 2 diabetes వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం మన బాడీకి ఎటువంటి యాడెడ్ షుగర్ యొక్క అవసరం లేదు. అయినా కూడా మీకు యాడెడ్ షుగర్ కావాలంటే 7-10 సంవత్సరాలలోపు పిల్లలు రోజుకి మాక్సిమం 24 grams తీసుకోవచ్చు. కానీ ఒక పిల్లాడు కానీ ఈ ప్యాకేజ్డ్ జ్యూస్ లో 100 ml తాగితే 13.4 grams షుగర్ కంటెంట్ అనేది బాడీలోకి వెళ్తుంది. అంటే రోజు మొత్తంలో తీసుకోవాల్సిన దాంట్లో ఆల్మోస్ట్ సగం కంటే ఎక్కువ జస్ట్ ఈ ఒక్క ప్యాకెట్ వల్లే వచ్చేస్తుంది. మీరు గనక ఇలాంటి ఫ్రూట్ జ్యూస్లని రెగ్యులర్ గా తాగుతున్నారంటే మీకు ఖచ్చితంగా డయాబెటీస్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మీరు, అరే నేను చాలా హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేశానే, మంచి మంచి
ఫ్రెష్ జ్యూస్లు తాగేది, నాకెలా డయాబెటీస్ వచ్చేసింది అని ఆలోచిస్తారనమాట. నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఒక కంపెనీ తీసుకొని చెప్పాను, మిగతా ఆల్మోస్ట్ అన్ని కంపెనీలు కూడా సేమ్ ఇలాంటి పరిస్థితే. మీరు వేరే ఏదైనా బ్రాండ్ తీసుకొని చూడండి, దాంట్లో కూడా సేమ్, దాదాపు సేమ్ క్యాలరీస్, సేమ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఏవో కొన్ని కెమికల్స్ మాత్రమే మార్పు ఉంటాయి, కొన్నిట్లో స్వీట్నెస్ని కూడా యాడ్ చేస్తూ ఉంటారు. ఇంకా షుగర్ కంటెంట్ అయితే సేమే ఉంటుంది. ఈ ఫ్రూట్ జ్యూస్ కంపెనీలు ఎన్ని కలర్ఫుల్ ప్యాకేజెస్లో జ్యూస్ని ప్యాక్ చేసినా, పెద్ద పెద్ద స్టార్స్తో యాడ్ చేయించినా, ఇవి హెల్దీ కాదు అండ్ న్యాచురల్ అయితే అంతకన్నా కాదు. 2011లో యాంజలీనా లూయిస్ అనే ఆవిడ అమెరికాలోని కాలిఫోర్నియా కోర్టులో ట్రాపికానా కంపెనీ చేసిన యాడ్స్ పైన కేసు వేసింది. ఆ యాడ్స్ ప్రకారం ట్రాపికానా జ్యూస్ తాగితే డైరెక్ట్గా ఒక ఆరెంజ్లో స్ట్రా పెట్టి తాగినట్టు ఉంటుంది అని చూపించారు. అంటే డైరెక్ట్గా ఆ ప్రోడక్ట్ ఫుల్లీ న్యాచురల్ అని చూపెట్టారు. కానీ నిజానికి ఆ ప్రోడక్ట్ ఒక ఇంజనీరింగ్ ప్రోడక్ట్ అని, అండ్ దాన్ని ల్యాబ్ లో తయారు చేశారు, అందుకే వీటిని 2 మంత్స్ కంటే ఎక్కువ రోజులు స్టోర్ చేయగలుగుతున్నారు అని చెప్పి కేసేసింది. చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది. 7 సంవత్సరాల తర్వాత ఆ కంపెనీ చాలా లూప్ హోల్స్ ని యూజ్ చేసుకుని ఈ కేసు అయితే గెలిచింది అనమాట. ఆ కేసు వేసిన యాంజలీనా మాత్రం ఈ కేసు ఓడిపోయింది. ఇన్ కేసు మన ఇండియాలో కూడా మనం ఇలాంటి కంపెనీస్ మీద ఏమైనా కేసులు వేసినా కానీ వాళ్ళు ఏదో ఒక లూప్ హోల్ని యూజ్ చేసుకొని కేసు నుంచి బయటకి అయితే ఈజీగా వచ్చేస్తారు. ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ అనేది ఈ ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్ కంటే చాలా రేట్లు మంచిది. ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూసెస్ తాగటం తగ్గిస్తే మంచిది, ముఖ్యంగా చిన్నపిల్లలకి ఇవ్వకుండా ఉంటే ఇంకా మంచిది. ఇంకా ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ ని కంపేర్ చేస్తే ఫ్రూట్సే ఈ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ కంటే చాలా బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు మనం ఫ్రూట్స్ ని జ్యూస్ చేసేటప్పుడు దాంట్లో ఉండే ఫైబర్ కంటెంట్ అంతా వేస్ట్ లో పోతుంది. మన బాడీకి ఫైబర్ కంటెంట్ అనేది చాలా అవసరం అనమాట. సో ఈ జ్యూస్ చేసినప్పుడు ఈ వేస్ట్ ప్రోడక్ట్స్తో ఈ ఫైబర్ అనేది పోతుంది. అదే మనం ఫ్రూట్ని తినేసాం అనుకోండి, ఆ ఫైబర్ కూడా మన బాడీలోకి వెళ్ళి మనకి బాగా హెల్ప్ అయింది అనమాట. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే ఫ్రూట్స్ అనేవి సాలిడ్స్, జ్యూసెస్ అనేవి లిక్విడ్స్. మన బాడీలో లిక్విడ్స్ చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ అవుతాయి. అంటే ఫ్రూట్ జ్యూస్ వల్ల మన బాడీలో షుగర్ కంటెంట్ చాలా వేగంగా పెరుగుతుంది, ఇన్సులిన్ లెవెల్ పెరుగుతుంది. అండ్ షార్ట్ టర్మ్లో దీనివల్ల నష్టాలు లేకపోవచ్చు, కానీ లాంగ్ టర్మ్లో మన బ్లడ్ లెవెల్లో షుగర్ ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఖాళీ కడుపుతో ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్లు తాగండి, అన్నం తిన్నాక లేకపోతే అన్నం తినేటప్పుడు తాగండి. అండ్ దీనివల్ల మన బాడీ షుగర్ లెవెల్స్లో తేడా రాదు, ఎందుకంటే మన బాడీలో ఉన్న ఫుడ్తో పాటు ఫ్రూట్ జ్యూస్ కూడా స్లోగా డైజెస్ట్ అవుతుంది. సో బ్లడ్ షుగర్ లెవెల్స్ అంత వేగంగా పెరగవు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కానీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ప్లీజ్ దయచేసి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి నన్ను ఎంకరేజ్ చేయాలనుకుంటే మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకో మంచి చోటుతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై బై.